الحمد للہ الذی کفا والسلام علی عبادہ الذین اصطفیٰ اما بعد اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم ما کان محمد ابا احد من رجالکم ولکن رسول اللہ وخاتم النبیین وکان اللہ بکل شیء علیما رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی اننت کرونامیڈو అపార కృపాశీలుడు ఆయన చక్రవర్తి ఎంతో పరిశుద్ధుడు సురక్షితుడు శాంతి ప్రదాత సంరక్షకుడు సర్వాధికుడు సర్వోత్తముడు సజీవుడు నిత్యుడు అనంతుడు అగోచరుడు జీవిత సహచరి లేనివాడు తల్లి తండ్రి కుమారుడు కుమార్తెలు అనే సంసారిక సుఖదుఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ కామ క్రోధ లోభ మోహ మధ మాత్సర్యములకు అతీతుడు. తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమలుపరిచేవాడు. ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరమ పరిశుద్ధుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. మహనీయులందరిపై, దైవ ప్రవక్తలందరిపై, సహబాలందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక. ఎవరైతే దైవ ధర్మాన్ని మానవాళికి అందజేయడానికి తమ సమస్తాన్ని ధారపోశారో. నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్, డైరెక్టర్ ఐపీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, మరియు నేటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక శాంతి సమావేశానికి విచ్చేసినటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దీని అర్థం మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక, ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు వేన్నోలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మనమంతా ఒక చోట సమావేశమై ధార్మిక విషయాలను చర్చించుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దైవం మనందరికీ ప్రసాదించాడు. నేటి నా యొక్క అంశము అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మహనీయ యేసు క్రీస్తు ఈసా అలైహి సలాం తరువాత రమారమి 500 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ప్రవక్తలిచ్చిన బోధలని ప్రజలు మరిచిపోయారు, మరుగుపరిచారు. ప్రవక్తల బోధనలు మానవ ప్రక్షిప్తాలకు గురి అయ్యాయి. తద్వారా ప్రజలలో దైవభీతి, పాపభీతి, దైవ పారాయణత్వం లోపించాయి. ప్రజలు ధర్మానికి బదులు అధర్మాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. నిజ సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మరచిపోయారు. ఈ తరుణంలో ఆనాటి గ్రంథవహులు వారి గ్రంథాలలో తెలుపబడిన విధంగా ఆ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తాన్ని ఆవరించిన అజ్ఞానాంధకారంలో మానవాళి తడుముకుంటూ తచ్చాడుతూ ఉంది. ఆ చీకట్ల తెరలను చీల్చుకొని ప్రత్యక్షమయ్యే ఉజ్వల శుభోదయం కొరకు నిరీక్షిస్తుంది లోకం. అల్లాహ్ మహదానుగ్రహం, కారుణ్య కటాక్షాలు ఉప్పొంగి ప్రవహించాయి. రబీఉల్ అవ్వల్ మాసం 9వ తేదీ క్రీస్తు శకం 571 ఏప్రిల్ 20 మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. అజ్ఞానాంధకారపు కారు చీకట్ల తెరలను తొలగించి మానవాళికి శుభోదయాన్ని ప్రసాదించారు. ఆయనే విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాలలో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, జగద్గురువు, విశ్వ ప్రవక్తల నాయకుడు, అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. మహాప్రవక్త వారి శుభ జననానికి సంబంధించి కలికి పురాణం అంశం 2:15 మంత్రంలో ద్వాదశ్యాం శుక్లపక్షస్య మాధవే మాసి మాధవం జాతో దదృశతుః పుతరాం పితరౌ హృష్టమానసౌ. అతని జననం వల్ల దుఃఖ పీడిత మానవాళికి కళ్యాణం జరుగుతుంది. అతని జననము మధుమాసపు శుక్లపక్షమి మరియు వసంత ఋతువులోని చంద్రమాసపు 12వ తేదీన అవుతుంది. మహాప్రవక్త వారి జననానికి సంబంధించి
రబీల్ అవ్వల్ 9 లేదా 12 అని రెండు ఉల్లేఖనాలు మనకు హదీసు గ్రంథంలో కనబడతాయి. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అరబ్బులకు మానవత్వాన్ని నేర్పించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. భాగవత పురాణం 12వ స్కందం 2వ అధ్యాయం 18వ శ్లోకంలో శంభల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భవనే విష్ణు యశసః కల్కి ప్రాదుర్భవిష్యతి. ఈ అవతారుని జన్మ సమయం వచ్చినప్పుడు శంభల పేరు గల ప్రదేశంలో విష్ణు యశ్ పేరు గల ప్రధాన ధార్మికవేత్త కుటుంబంలో ఆయన జన్మిస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శంభల అనే ప్రదేశంలో జన్మిస్తారు అని పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ వారు శంభల అనే పదానికి రెండు అర్థాలు చెప్పారు. ఒకటి, ప్రపంచానికి నాభిస్థానంలో ఉండే ప్రదేశం. ప్రపంచ పటాన్ని మనం పరిశీలిస్తే సౌదీ అరబ్లో ఉన్నటువంటి మక్కా ప్రపంచంలో నాభిస్థానంలో మధ్యలోది కనబడుతుంది. అలాగే శంభల అనే పదం శ్యామ్ అనే ధాతువు ద్వారా ఏర్పడింది కాబట్టి ఇది శాంతిని సూచిస్తుంది. అంటే శాంతి నిలయము, శాంతి ప్రదేశంలో ఆయన పుడతారు. అంటే ప్రపంచం మొత్తంలో ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచినటువంటి మక్కాని దారుల్ అమన్, శాంతి నిలయము అని అంటారు. కలికి పురాణం 3:28లో సంకల్పసిద్ధం శ్లోకేహ షట్ సహస్ర శతాధికం సర్వ శాస్త్రార్థ తత్వానాం సారం శృతి మనోహరం. 6000 పైచిలుకు శ్లోకములతో సర్వ ప్రవక్తల ప్రస్తావనతో సమస్త గ్రంథముల సారముతో శృతి మనోహర రూపం దాల్చిన ఒక గ్రంథం ఆ కల్కిపై అవతరిస్తుంది. ఖురాన్లో 6000 పైచిలుకు ఆయతులు, అంటే 6236 ఆయతులు ఉన్నాయి. సర్వ ప్రవక్తల ప్రస్తావన పేరుతో పాటు 25 ప్రవక్తల పేర్లు ఉన్నాయి. హదీసు గ్రంథాల్లో 1,24,000 మంది ప్రవక్తల ప్రస్తావన, వారి గురించి చెప్పడం జరిగింది. సమస్త గ్రంథాల సారాంశము ఖురాన్ పూర్వపు గ్రంథాల ధృవీకరణ అని ఖురాన్ సాక్ష్యమిస్తుంది. అలాగే ఆ గ్రంథము శృతి మనోహర రూపం దాల్చినదై ఉంటుంది. ఏ మానవుడు లిఖించకూడదు, శృతి దైవ వాణి ద్వారా రావాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ని రచించలేదు, లిఖించలేదు. సర్వలోకాల సృష్టికర్త అన్నటువంటి అల్లా ఖురాను గ్రంథాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై అవతరింపజేశాడు. ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభజననానికి సంబంధించి హైందవ మత గ్రంథాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. నేటి నాయక అంశము అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త వారి మహత్యము దైవ దౌత్యానికి ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలను కాస్త మనం పరిశీలిస్తే, ఇబ్నే సాద్ ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. నేను మాతృగర్భంలో ఉన్నప్పుడు నా తల్లి ఆమీనా ఒక కల కన్నది. అదేమిటంటే తన దేహం నుండి ఒక జ్యోతిర్మయ వెలుగు వెలువడి సిరియా రాజభవనాలను వెలుగుమయం కాంతిమయం చేసినట్టు చూసారామే అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సహీ ముస్లిం హదీసు గ్రంథంలో హజ్రత్ జాబీర్ బిన్ సమురా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు, నేను ప్రవక్త కాకముందు దైవ దౌత్యానికంటే ముందు మక్కాలో సలాం చేసే ప్రతి రాయిని నేను గుర్తుపట్టగలను, ఇప్పుడు కూడా ఆ రాళ్లను నేను గుర్తుపట్టగలను అని చెప్పారు. మహాప్రవక్త వారి దైవ దౌత్యానికంటే ముందే జీవం లేనటువంటి రాళ్ళు సైతం ప్రవక్త వారికి సలాం చేశాయంటే ఆయన ఒక మహిమాన్వితమైనటువంటి ప్రవక్త. హదీసు గ్రంథాల్లోని కొన్ని ఉల్లేఖనాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జనన సమయాన దైవ దౌత్యపు ముందస్తు సూచనలుగా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. అవేమిటంటే, కిస్రాలోని 14 స్తంభాలు పడిపోయాయి, అగ్ని పూజారులైన మజూసీల అగ్నిగుండం చల్లారిపోయింది, సావా సముద్రం ఎండిపోయింది, చుట్టుపక్కల గల చర్చీలు పడిపోయాయి. మహాప్రవక్త దైవ దౌత్యానికి ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు. ఆ ప్రవక్త ఒక మహిమాన్విత మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు కాబట్టి ఆ ప్రవక్త దైవ దౌత్యానికి ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలను నేను తెలియజేస్తున్నాను. సహీ ముస్లిం హదీసు గ్రంథంలో హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనము ప్రకారంగా షక్కే సద్ర్ అంటే వక్షస్థలం చీల్చిన సంఘటన ఒకటి మనకు కనబడుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 4 లేదా 5 సంవత్సరాల వయస్సులో బాల్యంలో జీబ్రాయిల్ అలైహి సలాం వారు ప్రత్యక్షమయ్యారు. జీబ్రాయిల్ అలైహి సలాం వారు వచ్చినప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లలతో ఆడుకుంటున్నారు. జీబ్రాయిల్ అలైహి సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పట్టుకొని ఎత్తైన ప్రదేశంలో పరుండబెట్టి ఆయన వక్ష స్థలాన్ని చీల్చి గుండెను బయటికి తీసి గుండెలోని ఒక భాగాన్ని చూపించి ఇది నీలోని శైతాన్ స్థావరం అని చెప్పి
ఆ గుండెను ఒక పళ్ళెంలో పెట్టి శుభ్రమైన పవిత్రమైన జంజం నీటిలో కడిగి ఆ గుండెను యథావిధిగా ఆ గుండె స్థానంలో అమర్చడం జరిగింది. ఇది చూసినటువంటి మిగతా పిల్లలు పరుగున వెళ్ళి దాయి హలీమాతో చెప్పారు, ప్రవక్త మొహమ్మద్ వారు ఏదో ప్రమాదానికి గురైపోయారని చెప్పగానే ఆ ఇంటి వారంతా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారి ముఖ కవలికలు మారిపోయి ఉన్నాయి. సహీ ముస్లిం గ్రంథంలో హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఆ తర్వాత కూడా ప్రవక్త వారి వక్షస్థలములో ప్రవక్త వారి ఛాతిపై కుట్టినటువంటి చిహ్నాలు నేను చూసేవాడిని అని చెప్పారు. సహీ హదీస్ మిష్కాతుల్ మసాబి 2వ సంపుటం హదీస్ నెంబర్ 5737లో 124,000 ప్రవక్తల ప్రస్థానం ఉంది. మొట్టమొదటి ప్రవక్త ఆదమ్ అలైసలాం, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంతమంది ప్రవక్తలో ఏ ప్రవక్తకు ఇలాంటి మహిమాన్వితమైనటువంటి జీవితం, ఇంత ప్రత్యేకత ఎక్కడ కూడా మనకు కనబడదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనకు కనబడుతుంది. సోదర మహాశైలారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని కాస్త మనం చూసినట్లయితే, మేరాజ్ సమయంలో విశ్వ ప్రవక్తలందరినీ సమావేశపరిచి మహాప్రవక్త వారు వారికి నమాజ్ చేయించారు, నాయకత్వం వహించారు. అలాంటి మహిమ, అలాంటి ఘనత కేవలం ప్రవక్త వారి జీవితంలోనే మనకు కనబడుతుంది. మరొక సంఘటన, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి ఆయన వివేచన శక్తి ఎలాంటిది అంటే, ఖురైషీయులు కాబా పునర్నిర్మాణాన్ని ప్రారంభించిన రోజులవి. అప్పుడు ప్రవక్త వారికి 35 సంవత్సరాల వయస్సు. ఆనాడు వరదల తాకిడికి కాబా గోడలు పగుళ్లు సంభవించి బలహీనమయ్యాయి. ఏ క్షణంలోనైనా కాబా గోడలు కూలిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ సందర్భంలో వివిధ తెగల వారంతా కూడా కలిసి కాబా గోడల్ని గట్టిగా పటిష్టంగా నిర్మించాలని కట్టడంలోని విభిన్న భాగాల్ని పంచుకున్నారు. అందరూ కలిసి కట్టుగా కాబా గోడలు హజ్రే అస్వద్ నల్లరాయి స్థానం వరకు వచ్చే వరకు అందరూ కలిసి కట్టుగా పనిచేశారు. చివరిగా హజ్రే అస్వద్ తన స్థానంలో ఎవరు ప్రతిష్ఠించాలి అనే విషయంలో వివాదం తలెత్తింది. వివాదం పరస్పరం కత్తులు దూసుకునే వరకు వెళ్ళిపోయింది. ఆనాడు అరబ్బులో ఒక సాంప్రదాయం ఉండేది, ఎవరైనా ప్రాణార్పణం చేస్తానని ప్రతినబూనితే దానికి సూచనగా ఒక పళ్ళెంలో రక్తం నింపి అందులో తమ వ్రేళ్లు ముంచేవారు. ఈ హజ్రే అస్వద్ వివాదంలో కూడా కొంతమంది అదే విధంగా రక్తార్పణం చేశారు. చివరికి ఈ సమస్య 4 రోజుల వరకు తీవ్ర రూపం దాల్చి వివిధ తెగల మధ్య కత్తులు దూసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు 5వ రోజు వారందరిలో ఒక వయోవృద్ధుడైనటువంటి అబూ ఉమయ్యా మఖ్దూమి అనేటటువంటి వ్యక్తి ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏమిటంటే, రేపు ఉదయం అందరికంటే ముందుగా ఎవరైతే కాబా ప్రాంగణంలోకి ప్రవేశిస్తాడో అతన్ని మనం మధ్యవర్తిగా చేసుకుందామని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి సలహాను అందరూ అంగీకరించారు. దైవలీల ఏమిటో గాని ఆ మరుసటి రోజు ఉదయం కాబా ప్రాంగణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుపెట్టారు. ఆయన్ని చూడగానే ఖురైషీయులు వివిధ తెగల వారు, ఓహో ఈయన అమీన్ అమానతుదారుడు, ఈయన నిజాయితీపరుడు, సాదిఖ్ ఈయన సత్యవంతుడు, ఈయన్ని మేము మధ్యవర్తిగా చేసుకుంటామని వారంతా కూడా ముక్తకంఠంగా ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యక్తిత్వము అలాంటిది సోదర మహాశైలారా. ఆ హజ్రే అస్వద్ని ఏ విధంగా పరిష్కరించారు ప్రవక్త వారు అంటే, ఒక పెద్ద దుప్పటిని తెప్పించి ఆ దుప్పటి మధ్యలో హజ్రే అస్వద్ని పెట్టి ఆ ఖురైష్లోని అగ్రనాయకులందరినీ కూడా ఆ దుప్పటి అంచుల్లో పట్టమని ఆదేశించారు. హజ్రే అస్వద్ పైకి లేపగానే ప్రవక్త వారు తన శుభహస్తాలతో హజ్రే అస్వద్ని తన స్థానంలో ప్రతిష్ఠించారు. ఈ విధంగా తీవ్రమైన రక్తపాతము పరిణామాలు సంభవించేటటువంటి ఆ సంఘటనను తన వివేచన శక్తితో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సమస్యని పరిష్కరించారు. ఈ విధంగా ఆయన ప్రవక్త పదవి కంటే ముందు అమీన్ అమానద్దారుడు, నిజాయితీపరుడు, సాదిక్ సత్యవంతుడు అని అందరూ సాక్ష్యమిచ్చేవారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యానికి సంబంధించి నసారా అంటే క్రైస్తవులు ఇచ్చినటువంటి సాక్ష్యం. సోదర మహాశైలారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి మహిమాన్వితమైనటువంటి ప్రవక్త అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 12 సంవత్సరాల 2 నెలల 10 రోజులు సంభవించినప్పుడు ప్రవక్త వారి పెదనాన్న అయిన అబూ తాలిబ్ వెంట సిరియా దేశానికి వ్యాపార నిమిత్తం వెళ్ళారు. సిరియాలోని బస్రా పట్టణానికి చేరుకున్నారు. ఆ బస్రా సిరియాలోని హురాన్ పట్టణానికి రాజధాని. అక్కడ ఒక క్రైస్తవ సన్యాసి బుహైరా అనే పేరుతో పిలువబడేటటువంటి జర్జీస్ అనే ఒక క్రైస్తవ సన్యాసి ఉండేవాడు. అతడు తెల్లటి ఒక జుబ్బా ధరించి నున్నటి గుండు పొడవైన గడ్డంతో ఉన్నాడు. బస్రా
పట్టణ పొలిమేరల్లో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఎల్లప్పుడూ అతడు ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆనాటి క్రైస్తవ మత ఆచారాన్ని ఖచ్చితంగా పాటించే ఓ సదాచార సంపన్నుడు, అతని పేరు బుహైరాగా పిలువబడేవాడు. ఆ రోజు బుహైరా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చూశాడు. అతడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నప్పటికీ ఒక దృశ్యాన్ని చూడగలిగాడు. అదేమిటంటే ఒంటెలు, వాటిపై వస్తువులు, సుదీర్ఘ ప్రయాణం చేసి ఢీలా పడిపోయినటువంటి అలసిపోయినటువంటి మనుషులు, వారిలో ఒక అందమైన బాలుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ఒక మేఘము అతన్ని కాపాడుతూ ఆ బాలుడికి నీడను ఇస్తూ అతన్ని వెంబడిస్తుంది. ఆ తర్వాత ఆశ్రమం నుండి ఆ బుహైరా బయటికి వచ్చి చూడగానే ఒక చెట్టు కింద ఆ వర్తక బృందం కనబడుతుంది, ఆ ఒంటెలు కనబడతాయి. అందులో అతడు ధ్యానంలో చూసినటువంటి అందమైన బాలుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ఆయన్ని చూసి వారిని విందుకు ఆహ్వానించడం జరుగుతుంది. క్రైస్తవ సన్యాసి బుహైరా వారు విందు ఆరగించే అంతసేపు కూడా ఆ బాలుణ్ణి ఎంతో ఆశ్చర్యకరంగా చూసి ఆ బాలుడి రూపురేఖల్ని బట్టి అతని చేయి పట్టుకొని బుహైరా అంటున్నాడు, ఈయన విశ్వనాయకుడు, ఈయన దైవ ప్రవక్త అవుతాడు, ఈయన చాలా మహిమాన్వితమైనటువంటి వ్యక్తి అని బుహైరా ఆయన చేయి పట్టుకుని చెప్పేటప్పుడు అబూతాలి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పెదనాన అయినటువంటి అబూతాలి, ఇవన్నీ విషయాలు నీకు ఎలా తెలుసు అంటే మీరు ఎప్పుడైతే ఈ లోయలో అడుగు పెట్టారో ఏ చెట్టు అయినా ఏ రాయి అయినా ఆయనకు సాష్టాంగ పడకుండా ఉండలేదు. మరియు నేను ఈ వ్యక్తిని ప్రవక్త అని ఎలా గుర్తుపట్టాను అంటే ఇతని వీపుపై మెడ కింద ఉన్న ఎముకపై ప్రవక్త అనే యాపిల్ ఆకారంలో ఒక గుర్తుని నేను చూశాను. ఈయన ప్రవక్త, ఈయన ఒక మహిమాన్వితమైనటువంటి వ్యక్తి, విశ్వ నాయకుడు అవుతాడు. ఈయన్ని మీరు సిరియా దేశానికి తీసుకెళ్ళకండి, అక్కడ యూదులు నాలా గుర్తిస్తే ఈయనకు ప్రాణాపాయం కలగవచ్చు అని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పెద్దనాన్నటువంటి అబూ తాలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కొంతమంది బానిసల్నిచ్చేసి తిరిగి మక్కాకు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యానికంటే ముందే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అని ఒక క్రైస్తవ సన్యాసి బుహైరా ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి నైతిక పతనాన్ని, ధార్మిక మార్గ విహీనతను గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఉండేవారు. ఆయనకు సమయం దొరికినప్పుడల్లా మక్కాకు 3 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గారే హీరా అనేటటువంటి సొరంగంలో ఏకాంతంలో ధ్యానం చేస్తూ ఉండేవారు. అన్న పానీయాలు వెంట తీసుకొని ఆ గుహలో కూర్చొని ధ్యానం చేసేవారు. అన్న పానీయాలు అయిపోతే ఇంటికి వచ్చేవారు. కొన్ని సందర్భాల్లో ప్రవక్త వారి సతీమణి హజరత్ ఖదీజా రదియల్లాహు అన్హా వారు అన్న పానీయాలు తీసుకెళ్లి గారే హీరాలో ప్రవక్త వారికి ఇచ్చేవారు. ఒకరోజు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన సంభవించింది. అది రమదాను నెల 21వ తేదీ సోమవారం రాత్రి క్రీస్తు శకము 610 ఆగస్టు 10వ తేదీన జిబ్రాయిల్ గాబ్రియల్ దూత ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఇక్రా పఠించు అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మా అనా బికారి, నాకు చదువు రాదు అని చెప్పారు. మళ్ళీ జిబ్రాయిల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్రా పఠించు అనగానే మా అనా బికారి, నాకు చదువు రాదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత గట్టిగా అదిమి పొరమాయించి ఇక్రా పఠించు అని చెప్పగానే మా అనా బికారి, నాకు చదువు రాదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జిబ్రాయిల్ అలైహి వసల్లం వారు గట్టిగా అదిమి ఖురాన్ లోని సూరే అలఖ్ వాక్యాలు పఠించారు. ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్ خلق الانسان من علق اقرا وربك الاكرم الذي علم بالقلم علم الانسان ما لم يعلم اقرا بسم ربك الذي خلق పఠించు సర్వాన్ని సృష్టించిన ప్రభువు పేరుతో ఆయన పేరుకు పోయిన రక్తంతో మనిషిని సృష్టించాడు. పఠించు నీ ప్రభువు పరమ దయాలువు, ఆయన కలం ద్వారా మనిషికి జ్ఞానం నేర్పాడు. ఈ విధంగా ఖురాన్ వాక్యాలు అవతరించాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఖతీజా రదియల్లాహు అన్హా వారితో అంటున్నారు, జమ్మిలోని జమ్మిలోని, కంబలి కప్పు కంబలి కప్పు అని తొందర పెట్టగానే ప్రవక్త వారి సతీమణి కంబలి కప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కాస్త శాంతించిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నాకేదో ప్రమాదం పొంచి ఉంది, నాకేదో ప్రాణాపాయం జరగబోతుంది అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణి హజరత్ ఖతీజా రదియల్లాహు అన్హు వారు ఈ విధంగా ఓదార్చుతున్నారు, లేదు లేదు, ముమ్మాటికి అలా జరగదు, అల్లా మిమ్మల్ని అగౌరవం పాలుగాని పరాభావం చేయడు, అల్లా మిమ్మల్ని పరాభావము అగౌరవం పాలు చేయడు, ఎందుకంటే మీరు బంధువుల పట్ల సత్ప్రవర్తనను కలిగి ఉంటారు, ఇతరుల భారమంతా మీరే భరించడానికి ముందుకు వస్తారు, ఆపదల్లో ఉన్నవారిని ఆదుకుంటారు, సత్యాన్ని పలుకుతారు,
ఆర్తులకు అనాథలకు సహాయం చేస్తారు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు. నిస్సందేహంగా దైవం మిమ్మల్ని ఎప్పుడు పరాభావం అగౌరవం పాలు చేయడు. ఒక వ్యక్తి గుణగణాలు ఎలాంటివి అంటే అందరిలో ఒకళ్ళు ఎక్కువగా తన భార్యకే తెలిసి ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్సలం వారి యొక్క మంచి పనులు ఆయన నైతికతకు సంబంధించి హజరత్ ఖతీజా రదియల్లాహు అన్హా వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ తర్వాత సహీ బుఖారీ సహీ ముస్లిం హదీసు గ్రంథాల్లో ఖతీజా రదియల్లాహు అన్హా వారు తన పెదనాన్న కుమారుడైనటువంటి వర్హా బిన్ నౌఫిల్ అనేటటువంటి ఒక క్రైస్తవ విద్వాంసు దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. జరిగిన ఉదంతమంతా ఆ వర్హా బిన్ నౌఫిల్ కి చెప్పిన తర్వాత వర్హా బిన్ నౌఫిల్ ఆనాడు తౌరాతు గ్రంథాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి ఒక క్రైస్తవ పండితుడు, గ్రంథ పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు. ఆయనకు జరిగిన ఉదంతమంతా తెలియజేయగానే శుభం శుభం మోషే వద్దకు వచ్చినటువంటి, మూసా వారి వద్దకు వచ్చినటువంటి దైవ ప్రవక్త జిబ్రాయిల్ గాబ్రియలే మీ వద్దకు వచ్చాడు, మిమ్మల్ని దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని మొట్టమొదటిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిని ప్రవక్తగా ధృవీకరించింది ఒక క్రైస్తవ విద్వాంసుడు, పేరు వర్హా బిన్ నౌఫిల్. ఆ తర్వాత ఆయన అంటున్నారు, మీ జాతి వారు మిమ్మల్ని తిరస్కరించి బహిష్కరించే ఆ కాలం వరకు, ఆ రోజు వరకు నేను సజీవంగా ఉంటే ఎంత బాగుండును, నేను మీకు సహకరించే వాన్నే కదా అని మొట్టమొదటిగా ప్రవక్త వారిని ప్రవక్తగా ధృవీకరించి ఆయన సత్య ధర్మమైన ఇస్లాంని స్వీకరించడం జరుగుతుంది. సోదర మహాసేవులారా, ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు వారు అంతిమ దైవ ప్రవక్త అని మరొక నస్సారా సోదరుడు క్రైస్తవ సోదరుడు ఇచ్చినటువంటి సాక్ష్యం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు మక్కాలో తిరస్కారుల దౌర్జన్యాలను సహించలేక కనీసం తాయిఫ్ పట్టణ వాసులైన ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తారని మక్కా నుండి 70 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి తాయిఫ్ పట్టణానికి వెళ్ళారు, ధర్మ ప్రచారం చేశారు. వారు ప్రవక్త సందేశాన్ని తిరస్కరించడమే కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారిపై రాళ్ల వర్షం కురిపించడం జరుగుతుంది. తాయిఫ్ నుండి 3 మైళ్ళ దూరంలో రబియా కుమారులైన ఉతబా మరియు షైబా తోటలో తలదాచుకున్నారు. ఈ షైబా ఉతబా ప్రవక్త వారిని చూసి జాలిపడి ఒక ద్రాక్ష గుత్తినిచ్చి వారి వద్ద ఉన్నటువంటి ఒక బానిస, ఆ బానిస పేరు అద్దాస్, ఆ బానిసకిచ్చి ప్రవక్త వారి వద్దకు పంపడం జరుగుతుంది. ప్రవక్త వారు ఆ ద్రాక్ష గుత్తిని తీసుకొని బిస్మిల్లాహ్ అని నోట్లో పెట్టుకుంటారు. ఆ అద్దాస్ క్రైస్తవుడు ఆశ్చర్యానికి గురైపోతాడు, ఈ బిస్మిల్లా పదమేంటి, ఇక్కడ ఎవరు పఠించరే అని అనగానే ప్రవక్త వారంటున్నారు, నీవు ఏ ప్రాంతానికి చెందినవాడివి, నీ ధర్మం ఏంటి అని అడగానే అద్దాస్ అంటున్నాడు, నేను క్రైస్తవుణ్ణి, నేను నైనవ పట్టణ నివాసిని. ఇది చెప్పగానే ప్రవక్త వారు, ఓహో నీవు సత్పురుషుడవైన యూనుస్ బిన్ మత్తి అలైసలాంకు చెందినటువంటి బస్తీవాడవా అనగానే, యూనుస్ బిన్ మత్తి మీకెలా తెలుసయ్యా అని ఆశ్చర్యంగా అద్దాస్ అడిగాడు. ఆయన దైవ ప్రవక్త, నేను కూడా దైవ ప్రవక్తనని చెప్పగానే అద్దాస్ ప్రవక్త వారిపై వంగిపోయి ఆయన చేతుల్ని కాల్ని చుంబించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన యజమానుల వద్దకు వెళ్ళి, ఓ నా యజమానులారా, ఈ భూమండలంపై ఆ వ్యక్తి కంటే మరో వ్యక్తి గొప్పవాడు ఎవడూ లేడు, ఓ నా యజమానులారా, ఈ పూర్తి భూమండలములో ఆ ముహమ్మద్ కంటే, ఆ వ్యక్తి కంటే గొప్ప వ్యక్తి మరెవరు ఉండబోరు, ఆయన నాతో చెప్పిన సంభాషణ, ఆయన నాతో చెప్పిన విషయాలు ఒక్క ప్రవక్తకు తప్ప మరెవరికి తెలియవు అని ఆ అద్దా సాక్ష్యమిచ్చి అతడు కూడా దైవ విధేయుడుగా ముస్లింగా మారిపోవడం జరిగింది. ఆ తరువాత హెరాకిల్ చక్రవర్తి సాక్ష్యం, సహీ ముస్లిం బుఖారీ గ్రంథాలలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆనాటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి రాజులకు బాదుషాలకు లేఖలు పంపించేవారు. హెరాకిల్ చక్రవర్తికి లేఖ పంపించారు. ఆ లేఖలో ఈ విధంగా ఉంది, బిస్మిల్లాహి రహమాని రహీం, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, అల్లా దాసుడు మొహమ్మద్ ప్రవక్త తరపు నుండి 3వ హెరాకిల్ చక్రవర్తికి అస్సలామున్ అలా మని తవాల్ హుదా, సన్మార్గాన్ని అనుసరించే వారిపై శాంతి వర్షించుగాక. ఓ హెరాకిల్ చక్రవర్తి, మీరు ఇస్లాం సత్య ధర్మాన్ని స్వీకరించండి, మీరు క్షేమంగా ఉంటారు. మీరు ఇస్లాం స్వీకరించండి, మీ ప్రతిఫలం రెట్టింపవుతుంది. మీరు గనక ఈ సత్యాన్ని కప్పిపుచ్చుతే మీ ప్రజల పాపభారమంతా మీ భుజస్కందాలపై మోపబడుతుంది అని అందులో ఈ విషయాలు ఉంటాయి. దాని కింద అంటే ఈ వాక్యాల తర్వాత సూర్య ఆల్ ఇమ్రాన్ సూర్ నెంబర్ 3 ఆయత నెంబర్ 64 ఉంటుంది. قل يا اهل الكتاب او గ్రంథ ప్రజలారా తాలౌ ఇలా కలిమతిన్ సవాయిం బైననా వ బైనకుం, మాకు మీకు మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. అదేమిటంటే అల్లాహ్ నాబుద ఇల్లల్లాహ్, మనం ఒక అల్లాను తప్ప మరెవరిని ఆరాధించకూడదు. వలా నుష్రిక బిహి షైఔ, ఆ దైవానికి సహవర్తులుగా ఎవరిని నిలబెట్టకూడదు. వలా యత్తఖిద బాదున బాదన అరబాబం మిన్ దునిల్లా, మనలోని వారెవరిని తమ ప్రభులుగా చేసుకోకూడదు. ఫైంత వల్లౌ, ఈ విషయాన్ని వారు తిరస్కరిస్తే, ఫకులు షహదు, మీరు సాక్షులుగా ఉండండి, బి అన్నా ముస్లిమూన్, మేము ముస్లిములము దైవ విధేయులము అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి.
ఈ లేఖ సహీ బుఖారీ ముస్లిం గ్రంథాలలో. ఈ లేఖ దహియా బిన్ కలిబీ రదియల్లాహు అన్హు వారికి ఇచ్చి బస్రా గవర్నర్ కి ఇవ్వండి, అతడు హెరాకిల్ చక్రవర్తి వద్దకు ఈ లేఖను చేరవేస్తారు అని చెప్పడం జరిగింది. ఆ రాజు ఆ లేఖను అందుకొని అతడు ఆ లేఖను చదివి వెంటనే వారి భటులను ఆజ్ఞాపించాడు, ఈరోజు ప్రవక్తగా ప్రకటించుకునే ఆ మొహమ్మద్, ఆ మక్కా వాసులు ఎవరైనా నా దేశంలో ఉన్నారా అని దర్యాప్తు చేసినప్పుడు వర్తక బృందం ఒకటి ఆ బైతుల్ ముఖద్దిస్ హెరాకిల్ చక్రవర్తి ప్రాంతానికి విచ్చేసి ఉంటుంది. ఆయన దర్యాప్తు చేసి ఆ వర్తక బృందాన్ని తన రాజ్యంలోకి, తన దర్బారులోకి సమావేశపరుస్తాడు. ఆ వర్తక బృందములో ఆనాటి ఇస్లాం ధర్మానికి బద్ధ శత్రువు అయినటువంటి అబూ సుఫియాన్ కూడా ఉంటాడు. ఈ అబూ సుఫియాన్ ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహానికి బద్ధ శత్రువు, ఇస్లాం ధర్మానికి బద్ధ శత్రువు, అవిశ్వాసుల అగ్రనాయకుడు. ఆ వర్తక బృందంతో పాటు అబూ సుఫియాన్ అనేటటువంటి ఒక మక్కా అవిశ్వాసుల నాయకుడు కూడా ఉంటాడు. చర్చ ప్రారంభమవుతుంది. హెరాకిల్ చక్రవర్తి అడుగుతున్నాడు, ఇప్పుడు తనకు తాను ప్రవక్తగా ప్రకటించుకున్నటువంటి మొహమ్మద్ వంశానికి దగ్గరి సంబంధం మీలో ఎవరికి ఉంది అనగానే అబూ సుఫియాన్ అంటాడు, వంశం రీత్యా నేను దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నాను. అబూ సుఫియాన్ని తీసుకెళ్లి హెరాకిల్ చక్రవర్తి ముందు కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఇతర వర్తక బృందాన్ని ఉద్దేశించి హెరాకిల్ చక్రవర్తి అంటున్నాడు, నేను ఇతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఇతడు గనక అబద్ధం చెప్తే మీరు ఖండించండి అని చెప్పడం జరుగుతుంది. అబూ సుఫియాన్ తన మనసులో, ఎందుకంటే ఇతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బద్ధ శత్రువు, మనసులో అనుకుంటున్నాడు దైవ సాక్షిగా ఇక్కడ అవమానం పాలవుతామనే భయం ఉండి ఉండనట్లయితే మొహమ్మద్ వారికి వ్యతిరేకంగా అబద్ధం చెప్పేవాడిని అని అతడు మనసులో అనుకున్నాడు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. చర్చా గోష్ఠి ముందుకు కొనసాగుతుంది. చర్చ ఎలా ప్రారంభమవుతుంది? హెరాకిల్ చక్రవర్తి బైతుల్ ముఖద్దిస్ ఒక పెద్ద దేశానికి చక్రవర్తి, ఎవరి గురించి ప్రశ్నిస్తున్నాడు? మొహమ్మద్ ప్రవక్త సలసల మక్కా నుండి లేఖ పంపించారు. ఎవరిని అడుగుతున్నాడు? ఒక ఇస్లాం ధర్మానికి బద్ధ శత్రువు, మొహమ్మద్ సలసల వారికి శత్రువు, అతనితో చర్చ ప్రారంభమవుతుంది. మొట్టమొదటి ప్రశ్న, ఇప్పుడు తనకు తాను ప్రవక్తగా ప్రకటించుకున్న వ్యక్తి యొక్క వంశం గురించి నీ అభిప్రాయం ఏమిటి అంటే అబూ సుఫియాన్ చెప్పాడు, అతని వంశం ఉన్నతమైనటువంటి వంశం. మొదటి ప్రశ్న, ఉన్నత వంశం అని అబూ సుఫియాన్ సమాధానం ఇచ్చాడు. రెండో ప్రశ్న అదేమిటంటే, ఆ మొహమ్మద్ వారి తాత ముత్తాతల్లో ఎవరైనా రాజుగా పరిగణించబడ్డారా, రాజులు ఉన్నారా? రెండో ప్రశ్నకు సమాధానం, ఎవరు కూడా రాజులు లేరు. మూడో ప్రశ్న, మొహమ్మద్ ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? చెప్పలేదు అని అబూ సుఫియాన్ సాక్ష్యం ఇచ్చాడు. నాలుగో ప్రశ్న, అతన్ని అనుసరిస్తున్న వారు బలహీనులా లేక బలవంతులా? బలహీనులే అతన్ని అనుసరిస్తున్నారు. ఐదో ప్రశ్న, వారి సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? వారి సంఖ్య దినదినం పెరుగుతూనే ఉంది. ఆరో ప్రశ్న, ఆ ధర్మాన్ని స్వీకరించిన వారు విసుగు చెంది త్యజిస్తున్నారా? త్యజించడం లేదు. ఆరో ప్రశ్న అయిపోయింది. ఏడో ప్రశ్న, అతడు ఏ విషయాలైతే మీకు బోధిస్తున్నాడో మీకు పూర్వం ఎవరైనా ఆ విషయాలు బోధించారా? అబూ సుఫియాన్ అంటున్నాడు, ఎవరు కూడా బోధించలేదు. ఆ తర్వాత మళ్ళీ ప్రశ్న అదేమిటంటే, అతడు ఎప్పుడైనా వాగ్దాన భంగం చేశాడా? లేదు, ఎప్పుడు కూడా వాగ్దాన భంగం చేయలేదు. ఆ తర్వాత చక్రవర్తి మళ్ళీ ప్రశ్న అడిగాడు, అతనితో ఎప్పుడైనా మీరు యుద్ధాలు చేశారా? ఆ యుద్ధాలు చేశాం. ఆ యుద్ధ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఒక్కోసారి వారు గెలిచారు, ఒక్కోసారి మేము గెలిచాము. ఈ విధంగా ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఆ హెరాకిల్ చక్రవర్తి అంటున్నాడు, చివరిగా ఒక్క ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పు. అదేమిటంటే, ఆ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతడు కోరుకునేదేంటి, అతని సందేశం ఏంటి, అతని లక్ష్యం ఏంటి అనగానే అబూ సుఫియాన్ ఇస్లాం ధర్మానికి బద్ధ శత్రువు సాక్ష్యమిస్తున్నాడు, మొహమ్మద్ కోరుకునేది ఏంటంటే సర్వానికి సృష్టికర్త అయినటువంటి అల్లా ఒకే ఒక్క దేవుడు, ఆయనకు సాటి సమానులు ఎవరూ లేరు, ఆయనకు సహవర్తులుగా ఎవరు నిలబెట్టకండి, బహుదైవోపాసన చేయకండి, మీ తాత ముత్తాతలు అవలంబిస్తున్నటువంటి అధర్మ పనులను వదిలివేయండి, సత్యాన్ని పలకండి, అతిథులను సత్కరించండి, బంధువుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండండి, అనాథులను ఆదుకోండి, నమాజ్ ఆచరించండి. ఇదే ముహమ్మద్ సల్లల్లాహు సందేశం. ఈ మొత్తం చర్చ తరువాత హెరాకిల్ చక్రవర్తి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఏదైతే డిస్కషన్ వారి మధ్య జరిగిందో ఆ డిస్కషన్కి సంబంధించి ఆయన అడుగుతున్నారు, ఏంటి, నేను అతని వంశానికి గురించి అడిగాను, నీవు చెప్పావు అతనిది ఉన్నతమైనటువంటి వంశం, నిస్సందేహంగా ప్రవక్తలు ఉన్నతమైన వంశానికి చెందిన వారై ఉంటారు, నేను అడిగాను వారి తాత ముత్తాతల్లో ఎవరైనా రాజులు ఉన్నారా, నీవు లేవు అని చెప్పావు, ఒకవేళ వారి తాత ముత్తాతల్లో ఎవరైనా రాజులుగా ఉండి ఉన్నట్లయితే రాచరికాన్ని కోరుకోవడానికి బహుశా అతడు అలాంటి సందేశం ఇస్తున్నాడేమో, మరియు నేను అడిగాను అతడు ఎప్పుడన్నా అబద్ధం చెప్పాడా, చెప్పలేదు, మీ విషయాలలో అబద్ధం చెప్పని వాడు సృష్టి
సృష్టికర్త అయిన అల్లా విషయంలో అబద్ధం ఎలా చెబుతాడు? నేను అడిగాను, అతన్ని బలవంతులు అనుసరిస్తున్నారా బలహీనులు అనుసరిస్తున్నారా? బలహీనులు అని చెప్పారు. నిస్సందేహంగా ప్రవక్తలను బలహీనులే అనుసరిస్తారు. నేను అడిగాను, ఎవరైనా ఆ ధర్మాన్ని స్వీకరించిన వారు త్యజిస్తున్నారా అంటే ఎవరు త్యజించడం లేదు. అంటే విశ్వాస మాధుర్యం పొందిన వారు అదే విధంగా ఉంటారు. నేను అడిగాను, అతడు ఎప్పుడన్నా వాగ్దాన భంగం చేశాడా? లేదు అని చెప్పారు. ప్రవక్తలు ఖచ్చితంగా తమ చేసిన వాగ్దానంపై జవదాటరు. నేను అడిగాను, మీరెప్పుడైనా యుద్ధం చేశారా? యుద్ధ పరిణామాలు ఎలా ఉన్నాయంటే ఒక్కోసారి వాళ్ళు గెలిచారు, ఒక్కోసారి మేము గెలిచాము. ప్రారంభంలో దైవం తన ప్రవక్తల్ని అదే విధంగా పరీక్షిస్తాడు. ఆ తర్వాత హెరాకిల్ చక్రవర్తి అంటున్నాడు, నేను అడిగాను, అతడు ఏమాశిస్తున్నాడు అంటే ఒకే సృష్టికర్త అయిన దైవాన్ని ఆరాధించాలి, ఆయనకు సహవర్తులుగా ఎవరిని నిలబెట్టకూడదు, సత్యాన్ని పలకాలి, సౌశీల్యతను పాటించాలి, బంధువుల ఎడల సత్ప్రవర్తనను కలిగి ఉండాలి, అనాథలను ఆదుకోవాలి, నమాజ్ ఆచరించాలి. ఈ విషయాలు మొత్తం మళ్ళీ ప్రస్తావించి హెరాకిల్ చక్రవర్తి అంటున్నాడు, నిస్సందేహంగా ఆయన దైవ ప్రవక్త. ఒక ప్రవక్త రానున్నాడని నాకు తెలుసు, కానీ మీ జాతిలోనే ఆ ప్రవక్త వస్తాడని నాకు తెలియదు. నేను బ్రతికి ఉంటే నేను మొహమ్మద్ ప్రవక్త కాళ్ళు కడుగుతాను అని హెరాకిల్ చక్రవర్తి ప్రవక్త మొహమ్మద్ వారికి సంబంధించి సాక్ష్యమిస్తూ అతడు ఆ లేఖను తన జాతి వారందరికీ కూడా చదివి వినిపిస్తాడు. ఈ విధంగా సోదర మహాశివులారా, మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యానికంటే ముందు కొన్ని సంఘటనలు మనం తెలుసుకున్నాం. సోదర మహాశివులారా, ఈరోజు ఆధ్యాత్మికత అంటే చాలా మందికి తెలియదు. మరి అంతిమ దైవ ప్రవక్త ఆయన కలికి అవతార అని, నరాశంస అని, చిట్ట చివరి ప్రవక్త అని హైందవ మత గ్రంథాల్లో కూడా తెలియచడం జరిగింది. భగవద్గీతలో ఒక విషయం చెప్పడం జరిగింది, 7వ అధ్యాయం 26వ శ్లోకంలో, వేదాహాం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కచ్చన. ఓ అర్జున, నేను సమస్త భూత భవిష్యత్ వర్తమాన కాలములందలి విషయాలను నాకు తెలుసు, కానీ నన్ను మాత్రం ఎవడును ఎరుంగడు. భగవద్గీత గ్రంథం 7వ అధ్యాయం 3వ శ్లోకంలో, మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ధతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తిత్వతః. అనేక వేల మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు, అట్టి వారిలో ఆ ఒక్కడు మాత్రమే ముక్తిని పొందుతున్నాడు అని భగవద్గీతా గ్రంథం తెలియజేస్తుంది. అంటే ఆ దైవాన్ని యథార్థంగా గుర్తించలేదు అని హైందవ మత గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మరి ఆ దైవం పంపించినటువంటి చిట్ట చివరి ప్రవక్త గురించి కూడా మనకు తెలియదు, మనకు దైవమే తెలియదు. ఈరోజు ఆధ్యాత్మికత అంటే నలుగురితో పాటు నారాయణ, గుంపులు, గోవింద, అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఆధ్యాత్మికత అంటే మనకు తెలియదు సోదరులారా. అయితే నా ప్రసంగంలోని మొదటి భాగమైనటువంటి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యానికంటే ముందు క్రైస్తవ పండితులు ఇచ్చినటువంటి సాక్ష్యం, హెరాకిల్ చక్రవర్తి ఇచ్చినటువంటి సాక్ష్యం, బుహైరా అనే పేరుతో పిలువబడే జర్జీస్ అనే ఒక క్రైస్తవ విద్వాంసుడు ఇచ్చినటువంటి సాక్ష్యం, అద్దాస్ అనే క్రైస్తవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం మనం తెలుసుకున్నాం. నేటి నా యొక్క అంశంలోని 2వ భాగమైనటువంటి దైవ ప్రవక్త తిరస్కారుల పట్ల పర్యవసానం ఎలా జరిగింది, అంటే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం విరోధుల యొక్క పర్యవసానం. సహీ ముస్లిం గ్రంథంలోని హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ప్రకారంగా అబూ జహల్ గురించి చెప్పడం జరిగింది. అబూ జహల్ అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లం ఇస్లాం ధర్మాన్ని ప్రారంభంలో స్వీకరించిన వారికి బద్ధ శత్రువుగా ఉండి వారిని అనేక రకాలుగా హింసించేవాడు అబూ జహల్. అబ్దుల్లా ఇబ్నె మసూద్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనము ప్రకారముగా, ఒకరోజు అబూ జహల్ తన మిత్ర బృందంతో పాటు మక్కాలో సమాలోచన జరిపారు. అదేమిటంటే, ఈరోజు ఫలానా తెగవారు ఒంటెని జుబా చేశారు, ఆ ఒంటె యొక్క పొట్ట పేగుల్ని ప్రవక్త వారు మొహమ్మద్ సల్లం వారు సాష్టాంగంలో ఉన్నప్పుడు సజ్దా చేసేటప్పుడు ఆ పొట్ట పేగుల్ని ప్రవక్త వారిపై ఎవరు వేస్తారు అని అబూ జహల్ అడగగా, అందులో ఒక వ్యక్తి ఉక్బా బిన్ ముహయ్యిత్ అనేటటువంటి వ్యక్తి ఒంట యొక్క పొట్ట పేగుల్ని మలినాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దాలో ఉన్నప్పుడు ప్రవక్త వారి మీద వేయడం జరిగింది. ప్రవక్త వారు సజ్దా నుండి తల పైకి ఎత్తలేని పరిస్థితి, ఎందుకంటే ఒంట యొక్క పొట్ట పేగులు మలినం చాలా భారంగా ఉంటుంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాష్టాంగంలోనే ఉన్నారు. అంతలో హజరత్ ఫాతిమా రదియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కూతురు రావడం జరిగింది. ప్రవక్త వారిపై తలపై ఉన్నటువంటి మలినాన్ని శుభ్రం చేసి రెండు చేతులు పైకెత్తి, ఓ అల్లాహ్,
ఖురైష్ను శిక్షించు అని శపించడం జరిగింది. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు పేరు పేరున వారిని శిక్షించు అని అల్లాతో దువా ప్రార్థన చేశారు. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహును వారు అంటున్నారు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ అల్లా సాక్షిగా, ఆ దైవం సాక్షిగా జంగే బదర్ యుద్ధం అనంతరం వారంతా కూడా ఆ రోజు ప్రవక్త వారు ఎవరినైతే శపించారో వారంతా మృతులుగా శవాలుగా బావిలో పడి ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం విరోధులపై దైవ శాపం విరుచుకుపడింది. సహీ ముస్లిం లోని హజరత్ అబూ హురైరా రదియల్లాహు అను వారి ఉల్లేఖనము ప్రకారముగా, ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజు చేస్తూ ఉండగా ఆయన సాష్టంగంలో ఉన్నప్పుడు ప్రవక్త వారి మెడను తొక్కేదామన్న ధీమాతో అబూజహల్ ముందుకెళ్లి అతడు వెంటనే వెనుదిరిగి ఏదో ప్రమాదం సంభవించిన వ్యక్తిలా తన చేతుల్ని పైకి ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడున్న ఖురేషులు అడుగుతున్నారు, ఓ అబూజహల్ నీకేమైంది అని చెప్పగానే, ప్రవక్త ముహమ్మద్ వారికి నాకు మధ్య ఒక భయంకరమైనటువంటి అగ్నిగుండం ఉంది, అది భయాన్ని సృష్టిస్తుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు చెప్పారు, ఒకవేళ అబూజహల్ నా వద్దకు వచ్చి ఉన్నట్లయితే దైవ దూతలు అతని అవయవాలను ఒక్కొక్కటిగా చీల్చివేసేవారే అని చెప్పారు. ఈ విధంగా దైవ ప్రవక్త విరోధిని దైవం భయపెట్టాడు. మరో సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు కాబాతుల్లా దగ్గర నమాజ్ చేస్తున్నారు. అబూజహల్ ఒక పెద్ద బండరాయిని ఎత్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారిపై వేయడానికి వెళ్ళాడు. ఆయన ప్రవక్త వారు సాష్టాంగంలో ఉన్నప్పుడు అలా ముందుకు వెళ్ళి వెంటనే భయపడి వెనుదిరిగి వచ్చేసాడు. ఆ బండరాయి చేతుకు అంటుకునే ఉంది, అతి కష్టంగా దాని కింద పెట్టాడు, చాలా భయంగా కంగారులో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఖురేషులు అడిగారు, అబూజహల్ నీకేమైంది అంటే, దైవ సాక్షిగా ఒక భయంకరమైనటువంటి ఒంటెను నేను చూశాను, అది నన్ను మింగడానికి ముందుకు రాసాగింది, అలాంటి ఒంటె నేను ఎప్పుడు కూడా చూడలేదని చెప్పడం జరిగింది. ఒకవేళ అబూజహల్ నా వద్దకు వచ్చినట్లయితే జిబ్రాయిల్ అతన్ని హతమార్చేసేవాడే అని చెప్పడం జరుగుతుంది. అబూజహల్ ఇస్లాం ధర్మానికి బద్ధశత్రువు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారికి పచ్చి విరోధి. అనేక రకాలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారిని మానసికంగా శారీరకంగా హింసించేవాడు. ఒకరోజు అబూజహల్తో పాటు మరో ఇద్దరు, మొత్తం ముగ్గురు, ఒకరికి తెలియకుండా మరొకరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి దివ్య ఖురాన్ పారాయణాన్ని వింటారు. అందులో ఒకడు అబూజహల్ని ఉద్దేశించి, ఓ అబూజహల్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట విన్నటువంటి ఆ పలుకుల గురించి, ఆ సందేశం గురించి నీ అభిప్రాయము ఏమిటి అని అన్నప్పుడు అబూజహల్ సాక్ష్యమిస్తున్నాడు ముహమ్మద్ సల్లల్లాహు నైతికత గురించి. అసలు విషయం ఏమిటంటే, మనం అబ్దే మునాఫ్ ఉభయ తెగలకు సంబంధించినటువంటి వారము, గౌరవంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడే ప్రయత్నం చేసేవారం. వారు పేదలకు అన్నం పెడితే మనము పేదలకు అన్నం పెట్టాం, వారు దానమిస్తే మనము దానమిచ్చాం. ఇప్పుడేమో అబ్దే మునాఫ్ తెగలో ఒక ప్రవక్త వచ్చాడు, ఆయనపై దైవవాణి శృతి వహి అవతరిస్తుందంటే ఈ విషయంలో ఆయన్ని మేము మించిపోవడం ఎలా అని అంటాడు. అబూజహల్ అబ్దే దార్ తెగకు సంబంధించిన వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు అబ్దే మునాఫ్ తెగకు సంబంధించినటువంటి వారు. అబూజహల్ అంటున్నాడు, దైవ సాక్షిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నేను అసత్యవాది అనను అనలేను, ఆయన సాదిక్ సత్యవంతుడు అని ఒక ఇస్లాం ధర్మానికి బద్ధ శత్రువు అయినటువంటి అబూజహల్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించి సాక్ష్యమిస్తున్నాడు. అబూజహల్ అనేటువంటి ఈ దైవ విరోధి అనేక విధాలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇబ్బంది పెట్టాడు. హజరత్ అబ్దురహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా, జంగే బదర్ సంగ్రామంలో విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలకు సంబంధించి హిందూ మత గ్రంథాల్లో కూడా మనకు భగవద్గీత 2వ అధ్యాయం 37వ శ్లోకంలో, హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా భోక్షసే మహిం తస్మా ధుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ, ఓ అర్జున నీవు గనక యుద్ధములో జయిస్తే భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు, ఒకవేళ యుద్ధంలో నీవు చనిపోతే నీవు స్వర్గాన్ని పొందుతావు అని శ్రీకృష్ణుడు అర్జున వారికి ఈ విషయం చెప్తున్నారు. భగవద్గీత 2వ అధ్యాయం 37వ శ్లోకంలో మనకి ఈ విషయం కనబడుతుంది. అయితే సోదరులారా, విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు మధ్య యుద్ధాలు జరిగాయి. జంగే బదర్ సంగ్రామములో హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్తో పాటు ఇద్దరు యువకులు ఉంటారు. ఒక యువకుని పేరు ముఆజ్ బిన్ అమ్రు, రెండో యువకుని పేరు ముఅవ్విజ్ బిన్ అఫ్రా. ఈ ముఆజ్ బిన్ అమ్రు ఏం చేస్తాడంటే, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్తో అంటున్నారు, ఓ బాబాయి నాకు అబూజహల్ని చూపించు, అతడు ప్రవక్త వారిని దుర్భషలాడుతున్నాడు, ప్రవక్త వారిని తిడుతున్నాడు, ఒకవేళ నాకు ఈ యుద్ధములో అబూజహల్ కనబడితే అతన్ని వెంటాడి వేటాడి అతన్ని చంపుతాను అని వాగ్దానం చేయడం జరిగింది. ఆ తర్వాత అబూజహల్ దట్టమైనటువంటి బరిసలు కరవాలాల నీడలో ఉన్నాడు, ఒక వేటు అతనిపై వేయడం జరుగుతుంది. ముఆజ్ బిన్ అమ్రు అబూజహల్ యొక్క కాలు పిక్క
తో సహా కింద పడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ముఅవ్విజ్ బిన్ అఫ్రా అనేటటువంటి మరో వ్యక్తి ఏం చేస్తాడంటే మరో వేటు వేయడం జరుగుతుంది. అతడు కుప్పకూలి పడిపోతాడు, కేవలం శ్వాస మాత్రమే ఆడుతుంది. ఆ జంగే బదర్ సంగ్రామం అనంతరం మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారు హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారిని ఉద్దేశించి ప్రవక్త వారు అంటున్నారు, ఈ రోజు అబూజహల్ పరిస్థితి ఏమైంది అని అడిగారు. అప్పుడు ఆ యొక్క శవాలను చూసుకుంటూ ఆ యుద్ధ రంగంలో ఈ అబూజహల్ ఎక్కడున్నాడో వెళ్లడం జరుగుతుంది. అప్పుడు అతడు కింద పడిపోయి ఉన్నాడు, కేవలం శ్వాస మాత్రమే ఆడుతుంది. అక్కడ మరి అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారు అతని మెడపై కాలు పెట్టి, ఓ దైవ విరోధి, ఈరోజు అల్లా నిన్ను అగౌరవం పాలు చేశాడు కదా అని చెప్పగానే అప్పుడు కూడా తడు తన జాతి అహంకారాన్ని వదలలేదు, నాకంటే గొప్ప వ్యక్తి మరొకడు లేడు, అయ్యో ఈ రోజు ఒక పొలం దున్నే కర్షకుని బదులు ఒక ఉన్నతమైనటువంటి వంశానికి చెందిన వ్యక్తి నన్ను చంపితే ఎంత బాగుండును అని తన జాతి అహంకారాన్ని వెలిబుచ్చుతున్నాడు అబూజహల్. ఆ తర్వాత, ఇప్పుడు చెప్పు విజయం ఎవరిని వరించిందని అబూజహల్ అడిగారు. ఇంకెవరిది? విశ్వాసులది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లం వారిదే అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ దైవ విరోధి ఇస్లాం ధర్మానికి బద్ధ శత్రువు ప్రవక్త వారిని నానా విధాలుగా హింసించి చంపడానికి సైతం వెనకాడని అబూజహల్ యొక్క మెడను ఆ యొక్క మొండాన్ని వేరు చేసి ప్రవక్త వారి పాదాల దగ్గర విసిరివేయడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు ఇలా అన్నారు, అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లా, ఒక్క సృష్టికర్త అయినటువంటి అల్లా తప్ప మరొక దేవుడు లేడు, అల్లాహు అక్బర్, అల్లా అందరికంటే గొప్పవాడు, అల్హందులిల్లా, అల్లా మాత్రమే స్తుతింపదగిన వాడు, అల్లా తన దాసునికి సహాయం చేసి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు, ఈ రోజు ఒక్కడే వివిధ తెగల వారిని అంతమొందించాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు అబూజహల్ శవం దగ్గరికి వచ్చి, ఇతడు నా సమాజానికి చెందినటువంటి ఫిర్ఔన్ అని చెప్పడం జరుగుతుంది. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క బద్ధ శత్రువు అయినటువంటి అబూజహల్ని ఆ విధంగా అంతమొందించడం జరిగింది. ఆ తర్వాత మరో దైవ ప్రవక్త విరోధి అబూ లహబ్. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు సఫా కొండపైకి ఎక్కి వివిధ తెగల వారిని సమావేశపరిచి సందేశమిస్తున్నారు, నేను దైవ ప్రవక్తను, స్వర్గ నరకాలకు సంబంధించి హెచ్చరించడానికి వచ్చినటువంటి దైవ ప్రవక్తోననే సందేశం వినగానే అబూ లహబ్ ఏమన్నాడంటే, ఓరి నీవు నాశనంగాను, ఈ మాట చెప్పడానికేనా మమ్మల్ని ఇక్కడ సమావేశపరచావని రాళ్ళు విసిరవడం జరిగింది. అంతేకాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు హజ్ సందర్భంగా హజ్ యాత్రికులకు ధర్మ ప్రచారం చేసేటప్పుడు అబూ లహబ్ రాళ్ళు ప్రవక్త సల్లల్లాహు వారిపై విసిరాడు. దాని కారణంగా ప్రవక్త వారి మడమలు రక్తసిక్తమైపోయాయి. సోదర మహాశైలారా, ఈ అబూ లహబ్ ఎవరో కాదు, ఒకే వంశానికి సంబంధించినటువంటి సొంత పెదనాన. అబూ లహబ్ మరియు ఉమ్మే జమీల్ ఈ భార్యాభర్తలకు సంబంధించి ఖురాన్లో ఒక అధ్యాయం అవతరించింది, సూరే లహబ్ 111వ అధ్యాయం. తబ్బత్ యదా అబీ లహబియు వత మాగ్న అన్హు మాలుహు వమా కసబ సయస్లా నారన్ దాత లహబి వమ్రాతు హమ్మలతల్ హతబ్ ఫీ జీదిహా హబ్లు మిమ్ మసద్. 111వ అధ్యాయం అవతరించింది. అందులో ఉన్నటువంటి సందేశం ఏమిటంటే, అబూ లహబ్ చేతులు విరిగిపోయాయి, అతడు సర్వనాశనమైపోయాడు, అతని ఆస్తి పాస్తులు అతనికి ఏమాత్రం పనికి రాకుండా పోయాయి, అతడు చివరికి భగభగా మండే నరకంలో విసిరివేయబడుతాడు, ఆ నరకంలో అతనితో పాటు తన భార్య కూడా ఉంటుంది, ఆమె చాడీలు చెప్పే స్త్రీ, జగడాలు పెట్టేటటువంటి స్త్రీ, ఆమె మెడలో రేపు తీర్పు దినం రోజు బాగా పేనిన ఒక త్రాడు ఉంటుందని ఒక అధ్యాయం సూరే లహబ్ 111వ అధ్యాయం అవతరించింది. దేవుని శాపం అతనిపై ఏ విధంగా విరుచు పడిందంటే, అతని శరీరంలో పొక్కులు సంభవించాయి, ఆ పొక్కులు గాయాలుగా పుండ్లుగా మారి అదే స్థితిలో తీవ్ర యాతనను అనుభవిస్తూ అతడు చనిపోయాడు. చివరికి ఒకవేళ ఆ శవాన్ని ముట్టుకుంటే ఆ రోగం మాకు ఎక్కడ సంభవిస్తుందేమో అని వారు భయపడి ఒక పెద్ద కర్రతో అతని శవాన్ని నెట్టుకుంటూ తీసుకెళ్లి ఒక గొయ్యిలో వేసి మట్టి వేయడం జరుగుతుంది. ఆ విధంగా అబూ లహబ్ ని దేవుడు శిక్షించాడు. ఆ తర్వాత అబూ లహబ్ భార్య ఉమ్మే జమీల్ గురించి ఖురాన్ లో చెప్పడం జరిగింది, తన భర్తకు ఏమాత్రం తీసిపోకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటి ముందు రాత్రిపూట ముళ్ళు గాజు పెంకులు పరిచేది, మరియు ప్రవక్త వారికి వ్యతిరేకంగా విషాన్ని వెదజల్లడము, యుద్ధ వాతావరణాన్ని సృష్టించడములో తన భర్తకు ఏమాత్రం తీసిపోకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హింసించేది ఆమె ఉమ్మే జమీల్, అబూ లహబ్ యొక్క భార్య. ఆమెకు సంబంధించి ఖురాన్ హమ్మా లతల్ హతబంది అంటే జగడాలు పెట్టేటటువంటి, కట్టెలు మోసేటటువంటి స్త్రీ, చాడీలు చెప్పేటటువంటి స్త్రీ అని ఖురాన్ వర్ణిస్తుంది. ఈ అధ్యాయం అవతరించగానే తీవ్రమైనటువంటి కోపంతో తన పిడికడి నిండా రాళ్ళు పట్టుకొని బయలుదేరింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కనబడితే ఆయన ముఖంపై విసురుతాను అని బయలుదేరింది ఉమ్మే జమీల్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు కాబతుల్లా దగ్గర ఒకరి పక్కన ఒకరు నిలబడి ఉన్నారు, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ స్త్రీ చూడలేకపోయింది. దేవుడు ఆమె కళ్ళకు పరదా వేసేశాడు.
అబూబకర్ సిద్దిక్ వారి వద్దకు వచ్చి, ఓ అబూబకర్ నీ మిత్రుడెక్కడా? నన్ను నా భర్తను తులనాడుతూ ఖురాన్ వాక్యాలు అవతరించాయట కదా, ఒకవేళ నాకు ముమ్మసలం కనబడితే ఈ రాళ్ళు ముమ్మసలం ముఖంపై విసురుతాను అని చెప్పి ఉమ్మే జమీల్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హా వారితో అంటుంది, మీ ప్రవక్త పద్యాలు చెప్తున్నాడట కదా, పద్యాలు నేను కూడా చెప్పగలుగుతాను అని ముజమ్మమన్ అసైనా వ దీనహా హలైనా అని ఒక పద్యం పాడింది. దీని అర్థం ఏంటంటే, చివాట్లు పెట్టబడిన వాణ్ణి మేము తిరస్కరించాము, అతని ధర్మాన్ని మేము ధిక్కరించాము అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లం వారితో అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు అడుగుతున్నారు, ఓ ప్రవక్త ఏంటి, మీరు నా పక్కనే ఉన్నారు, ఆ స్త్రీ మిమ్మల్ని చూడలేదా? అంటే, లేదు లేదు, ఆ స్త్రీని దైవం గుడ్డిదానిగా చేశాడు, ఆమె నన్ను చూడలేకపోయింది అని చెప్పడం జరిగింది. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు అంటున్నారు, వారు నన్ను ముజమ్మం అన్నారు, చివాట్లు పెట్టబడిన వాడు అన్నారు. అల్లాహు అక్బర్, దేవుడు గొప్పవాడు, నేను ముహమ్మద్, ముహమ్మద్ అంటే మిక్కిలి ప్రశంసింపబడిన వాడిని అని చెప్పడం జరిగింది. ఖురాన్లో సూరే అలం నషరా 94వ అధ్యాయం 4వ ఆయత్లో చెప్పడం జరిగింది, వరఫానా లక దిక్రక్, ఓ ప్రవక్త నీ పేరు ప్రఖ్యాతుల్ని ఇనుమడింపజేశాము. మహాప్రవక్త, మహిమాన్వితమైనటువంటి ప్రవక్త, ఎక్కడైతే లా ఇలాహా వినబడుతుందో అక్కడ ముహమ్మదు రసూలుల్లాహ్ అని వినబడుతుంది, ఎక్కడైతే అతి ఉల్లాహ్ అల్లాకు విధేయత చూపండి అని వినబడుతుందో అక్కడ అతి రసూల్ ప్రవక్తకు విధేయత చూపండి అని వినబడుతుంది. ఈ విధంగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ముహమ్మద్ ప్రవక్త పేరుని, ప్రఖ్యాతుల్ని ఇనుమడింపజేశాడు, గౌరవించాడు. సూర్యమానం ప్రకారంగా ముస్లింలు చేసేటటువంటి నమాజ్లో అజాన్ మనకు వినబడుతుంది, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లా అందరికంటే గొప్పవాడు. ఈ అజాన్ ఎప్పుడైతే వినబడుతుందో ఈ అజాన్తో పాటు అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, మేము సాక్ష్యమిస్తున్నాము ముహమ్మద్ చిట్ట చివరి దైవ ప్రవక్త. ఈ విధంగా ఈ భూమండలంపై ఒక్క సెకను కూడా విరామం లేకుండా ఈ అజాన్ వినబడుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని, సృష్టికర్తను దైవం ఆయనకు అలాంటి గొప్ప స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విరోధులపై ఏ విధంగా దైవం యొక్క శిక్ష విరుచుకుపడిందంటే, ఒక సంఘటన, ఉతైబా బిన్ అబూలహబ్, అబూలహబ్ కుమారుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రవక్త వారిపై విరుచుకుపడి ప్రవక్త వారి చొక్కా చింపి ఆయనపై ఉమ్మి వేశాడు, కానీ ఉమ్మి ఆయనపై పడలేదు. ఉతైబా బిన్ అబూలహబ్ ప్రవక్త వారి వద్దకు వచ్చి సూర అన్నజమ్ సూర నంబర్ 53 ఆయత్ నంబర్ 1 ఈ వాక్యాలను నేను తిరస్కరిస్తున్నాను అని చెప్పాడు. అందులో ఏముంది, అప్పుడే అస్తమించిన నక్షత్రం సాక్షిగా అతడు మరింత దగ్గరగా వచ్చి పైన ఆగిపోయాడని గాబ్రియల్ దూత, జిబ్రీల్ అలైహిస్సలం వారికి సంబంధించిన వాక్యాలు అవతరించినప్పుడు ఉతైబా బిన్ అబూలహబ్ ఈ వాక్యాలు చదువుతూ, నేను వీటిని విశ్వసించను అని ప్రవక్త వారి చొక్కా చింపి ఆయనపై ఉమ్మి వేశాడు, కానీ ఉమ్మి ప్రవక్త వారిపై పడలేదు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అతన్ని శపించడం జరిగింది, అల్లాహుమ్మ సల్లిత్ కల్బ మిన్ కిలాబిత్, అల్లాహుమ్మ సల్లిత్ కల్బ మిన్ కిలాబిత్, ఓ అల్లా నీ క్రూర జంతువుల నుండి ఒక క్రూర జంతువుని తనపై వదులు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతనికి సంబంధించి శపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకరోజు అతడు వర్తక బృందంతో పాటు సిరియా దేశానికి వెళ్తూ మార్గ మధ్యంలో జర్కా అనే ప్రదేశంలో విడిది చేశాడు. అక్కడ రాత్రి అవగానే భయం మొదలైంది, ఎందుకంటే ఆయన సత్యప్రవక్త, ఆయన శపించాడంటే తప్పకుండా ఆ శాపం తగులుతుంది. ఆయన దైవంతో ప్రార్థన చేశాడు, ఏమని, ఇతన్ని శిక్షించు అని, నీ వద్ద ఉన్న క్రూర జంతువులో ఒక క్రూర జంతువుని ఇతనిపై వదులు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతన్ని శపించడం జరిగింది. కాబట్టి ఆ రాత్రి అవగానే వారితో పాటు ఉన్నటువంటి వారు ఏం చేశారంటే, వారి వద్ద ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా ఒక ఎత్తైన ప్రదేశంగా ఏర్పాటు చేసి ఆ ఎత్తైన ప్రదేశంలో ఉతైబాని కూర్చోబెడతారు. ఆ తర్వాత వారి పశువులు గుండ్రంగా వృత్తాకారంలో సెక్యూరిటీ రక్షణ ఇస్తారు. ఆ తర్వాత రెండో వరుసలో వీరంతా కూడా రక్షణగా ఉంటారు, అంటే ఎత్తైన ప్రదేశంలో ఉతైబా బిన్ అబూలహబ్ని కూర్చోబెట్టారు, చుట్టూ వారి పశువులు, ఆ చుట్టూ వారు కాపలగా ఉన్నారు. రాత్రి అవగానే పులి రానే వచ్చింది, పులి వచ్చి గుండ్రంగా తిరుగుతుంది. ఇది చూసి ఉతైబా బిన్ అబూలహబ్, అయ్యో దైవ సాక్షిగా ఈ పులి నన్ను తినడానికే వచ్చింది, ఆనాడు ప్రవక్త వారు నన్ను శపించారు, ఆయన మక్కాలో ఉండి సిరియాలో ఉన్న నన్ను చంపుతున్నారని అతడు భయపడడం ప్రారంభించాడు. ఆ పులి అందరి మధ్యలో నుండి లంఘించి అతన్ని చీల్చి చంపివేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విరోధిని దైవం అంతమొందించాడు, ఎందుకంటే ఆయన ఒక మహిమాన్వితమైనటువంటి ప్రవక్త.
సహీ ముస్లిం గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి దైవ దౌత్యపు ప్రారంభ రోజుల్లో ఐదుగురు హురైషీలు అస్వద్ బిన్ అబ్దుల్ ముతల్లిబ్ అల్ అస్వద్ అల్ హారిస్ వారితో పాటు మరిద్దరు ఐదుగురు హురైషీలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారిని దుర్భాషలాడి అవమానపరుస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారికి మనస్తాపం కలుగుతుంది. అంతే జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ప్రత్యక్షమవుతారు. ఆ ఐదుగురిలో ఒకని కళ్ళపై రాళ్లు విసురుతాడు, అతడు అంధుడైపోతాడు. రెండో వ్యక్తి కడుపుపై సైగా చేయగానే అతడి కడుపు పగిలి చనిపోతాడు. మూడో వ్యక్తి కాలుకి సైగా చేయగానే అతని కాలికి 2 సంవత్సరాల పూర్వం గాయం ఉంటుంది. ఆ గాయం మరింత తీవ్రమై యాతన అనుభవిస్తాడు. నాలుగో వ్యక్తికి పాదాల వైపు సైగా చేయగానే అతని పాదాలకు ఒక విషపు ముళ్ళు గుచ్చుకొని అతడు చనిపోవడం జరుగుతుంది. ఐదో వ్యక్తికి తలపై సైగా చేయగానే అతడు వాంతులు చేసుకుని చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా దైవ ప్రవక్త విరోధుల్ని దైవమే శిక్షించాడు. ఆ తరువాత సహీ ముస్లిం గ్రంథంలోని హజ్రత్ అబూ తల్హా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఒక క్రైస్తవుడు నసారా ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాడు. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి వద్ద కాతీబే వహీ అంటే వహీని క్రోడీకరించే పనిలో ఉంటాడు. సూర్య బఖరా సూర్య నంబర్ 2, సూర్య నిసా సూర్య నంబర్ 4 లిఖిస్తాడు. ఆ తరువాత అతడు మార్గభ్రష్టుడైపోయి మళ్ళీ క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయి ప్రవక్త వారికి వ్యతిరేకంగా దుష్ప్రచారాన్ని చేయడం మొదలు పెడతాడు. అదేమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏమి తెలియదు, ఏదైతే నా ద్వారా తెలుసుకుంటున్నారో అదే మానవాళికి బోధిస్తున్నాడు, అది తప్ప ఆయన దగ్గర ఏమి లేదని దుష్ప్రచారం చేయడం మొదలు పెడతాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని ఈ విధంగా శపిస్తారు. ఇన్నల్ అర్ద లా తక్బలుహు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శపిస్తారు. అంటే ఇతన్ని భూమి నేల స్వీకరించదు అని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. చనిపోతే ఆ వ్యక్తిని సమాధి చేస్తారు. రెండవ రోజు అతని శవం బయటికి వచ్చేస్తుంది. ఆ క్రైస్తవులు ఆ జాతి వారు చూసేమంటారంటే ఇతడు ముందు ముస్లిం తర్వాత క్రైస్తవ్యంలోకి అంటే ధర్మాన్ని వదిలేశాడు కాబట్టి బహుశా ముహమ్మద్ ప్రవక్త అనుచరులు అలా చేసి ఉంటారేమో అని రెండవ రోజు మరింత లోతుగా తవ్వి అతన్ని సమాధి చేస్తారు. మూడో రోజు వెంటనే మళ్ళీ ఆ శవం బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత వారు మరింత పటిష్టంగా లోతుగా అతన్ని సమాధి చేయడం జరుగుతుంది. కానీ నేల స్వీకరించలేదు, మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ జాతికి సంబంధించిన వ్యక్తులు వచ్చేసి ఇది మానవ ప్రమేయం కాదు, నిస్సందేహంగా దేవుని శిక్ష ఇతనిపై విరుచుపడింది, ఆనాడు ప్రవక్త వారు ఇతన్ని శపించాడు అని వారు ఒప్పుకోవడం జరిగింది. అబూ తల్హా రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, మేము చాలాసార్లు వారిని అడిగాము ఎందుకు ఈ శవం ఇలా ఉంది అంటే మేము ఎన్నోసార్లు ఇతన్ని సమాధి చేశాం కానీ నేల ఇతన్ని అంగీకరించలేదు అని చెప్పడం జరిగింది. చివరికి క్రిమికీటకాలు పురుగులు జంతువులకి ఆహారం అయ్యాడు. సోదర మహాశివులారా, ఇక చివరిగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తదనంతరం ముసలైమా బిన్ కజ్జాబ్ అనేటటువంటి వ్యక్తి హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారి ఖిలాఫత్ కాలంలో నేను ప్రవక్తను అని ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క సహచరులు అతన్ని అంతమొందించడం జరుగుతుంది. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ కలియుగం నుండి ప్రళయం వరకు ఆయనే చిట్ట చివరి దైవ ప్రవక్త. ఎవరైనా తనకు తాను ప్రవక్తగా ప్రకటించుకున్నా ఇది ప్రవక్త వారిని కించపరిచిన దాంతో సమానం. ఈ ముసలైమా బిన్ కజ్జాబ్ ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు అంతమొందించడం జరిగింది. ఆ తర్వాత మీర్జా గులాం ఖాదియాని అనేటటువంటి ఒక ముస్లిం పండితుడు అతడు ఏం చేశాడంటే నేను ప్రవక్తని ప్రకటించుకున్నాడు, వారి గ్రంథాలలో కూడా అతని యొక్క చావు ఎంత భయంకరంగా జరిగిందో లిఖించడం జరిగింది. ఈ మీర్జా గులాం ఖాదియా అనేటటువంటి వ్యక్తి నేను ప్రవక్తను ప్రకటించుకున్నాడు, మరి ఇతనితో సనావుల్లా అమృతసరి రహమతుల్లా అనే ఒక ముస్లిం పండితునితో ఇతని డిబేట్ జరిగింది, అందులో ముబాహలా చేశారు. ముబాహలా అంటే ఆకాశం క్రిందికి వచ్చేసి నేను చెప్పేది అసత్యమైతే నాపై దేవుని శిక్ష విరుచుకుపడుగాక అని అనాలి. 3 సార్లు ఈ విషయాన్ని చెప్పాలి. దీన్ని ముబాహలా అంటారు. సనావుల్లా అమృతసరి రహమతుల్లాలే వారితో మీర్జా గులాం ఖాదియాని డిబేట్ చేయనప్పుడు ముబాహలా జరుగుతుంది. చివరికి అతని చావు ఎంత ఘోరంగా సంభవించిందంటే అతడు చనిపోయే ముందు అతని నోటి నుండి మలము టాయిలెట్ కక్కుకుంటూ మరి చచ్చిపోయాడు. చివరిగా మరుగుదొడ్లో అతడు మలాన్ని కక్కుకుంటూ చనిపోవడం జరిగింది. ఈ విధంగా దైవ విరోధుల్ని దైవం ఏ విధంగా శిక్షించాడో ఆ కాలంలో కాదు ఈ మధ్య కూడా మనం చూడవచ్చు. చివరిగా నా ప్రసంగాన్ని ముగించే ముందు, ఇది లేదండి ప్రవక్త వారి కాలంలో జరిగినటువంటి సంఘటనలు, లేదా ఇవన్నీ కూడా ఆ కాలంలో జరిగినటువంటి విషయాలు కాదు, ఈ మధ్య కాలంలో డెన్మార్క్లోని ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ఒక వ్యంగ్య కార్టూన్ని రచించాడు. చివరికి అతని చావు ఎలా అయిందంటే అతడు ఉన్నటువంటి ఇంటికి నలువైపులా మంటలు చుట్టుకొని ఆ మంటల్లో ఖాళీ ఖాళీ మరీ చచ్చిపోయాడు. ఆ తర్వాత మరో వ్యక్తి 17 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఫిత్నా అనే ఒక సినిమాని అతడు విడుదల చేసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ సినిమాలో కించపరచడం జరిగింది. ఆ వ్యక్తి ఎలా చచ్చిపోయాడంటే ఆ తర్వాత
ఆ సినిమా తీసినటువంటి ఆ దర్శకుడు రహదారిలో హత్యగామించబడ్డాడు. దారిలో వెళ్లేవారు అతన్ని పట్టించుకుంటే ఆ కేసు ఎక్కడ మాపై పడుతుందో అని అతని డెడ్ బాడీని అలాగే విడిచిపెట్టారు. ఆ విధంగా చనిపోయి కుల్లిపోవడం జరిగింది. సోదర మహాశయులారా, ముస్లిం సోదరులు తమ ధన మాన ప్రాణాల కంటే ఎక్కువగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారికి గౌరవిస్తారు. కాబట్టి మరి ఈరోజు కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారికి వ్యతిరేకంగా దుష్ప్రచారము చేయడము, అదేవిధంగా కొన్ని కరపత్రాల ద్వారా మీ ప్రవక్త అలా చేశారు ఇలా చేశారని చెప్పడము, సరైన ఇస్లాం పరిజ్ఞానం లేనటువంటి కొంతమంది ఉన్నారు, వారికి సవినయంగా కోరుకునేది ఏమిటంటే, మీకు ప్రవక్త జీవితం అర్థం కాని పక్షంలో ఇస్లాం ధర్మం తెలిసినటువంటి దాయిలను ఉలమాలను సంప్రదించి ఇస్లాంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుపై ఏదైనా అపోహ ఉంటే మీరు దయచేసి సవినయంగా అడిగి తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఖురాను గ్రంథంలోని సూర ఆలి ఇమ్రాన్ సూర 3 ఆయత 31లో కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బునల్లాహ ఫత్తబియూని యుహబ్బుకుమల్లాహ వయగ్ఫిర్ లకుమ్ ధునుబకుమ్ వల్లాహు గఫూరు రహీం. అల్లాహ్ సెలవిస్తున్నాడు ముస్లిం సమాజానికి, విశ్వాసులకు, మీరు నిజంగా అల్లాను ప్రేమించే వారే అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి, అప్పుడు అల్లా మీ పాపాలను మన్నిస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ముస్లింలు తమ ధన మాన ప్రాణాలు, భార్య బిడ్డలు అందరికంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవిస్తారు. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. అయితే సోదర మహాశయులారా, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని చదివి వారు ఎన్నో అమోఘమైనటువంటి గొప్ప విషయాలు తెలియజేశారు. ఈ విషయానికి సంబంధించి నేను కరీంనగర్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే ఒక ప్రసంగం కూడా చేశాను. మహాత్మా గాంధీ వారు యంగ్ ఇండియాలో ఏమని చెప్పారంటే, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను 2వ సంపుటం పూర్తి చేసుకున్న తర్వాత అయ్యో నాకు చదవడానికి ఇంకా ఏమీ లేదే అని బాధపడ్డాను, ఆయన గొప్ప నాయకత్వం ద్వారా ఇస్లాం వ్యాపించిందే కానీ కత్తి ద్వారా ఇస్లాం వ్యాపించలేదని చెప్పారు. భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చెప్పిన విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి అని చెప్పారు. స్వామి వివేకానంద వారు చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకేశ్వరోపాసన, ప్రేమ, సమానత్వాన్ని సంపూర్ణంగా బోధించినటువంటి వ్యక్తి అని చెప్పారు. మైకిల్ హెచ్ హార్ట్ అనేటటువంటి ఒక క్రైస్తవ స్పేస్ సైంటిస్ట్ ద 100 అనే పుస్తకంలో మొదటి స్థానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎంతో మంది మేధావులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి జీవితాన్ని చదివి అనేక అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశారు. కాబట్టి మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిని గౌరవించాలి. సోదరులారా, ఈరోజు ఏం జరుగుతుందంటే మన సమాజంలో ఎంత అనామకుడైనా, ఎలాంటి కేర్ ఆఫ్ అడ్రస్ లేనివాడైనా అతడు ఫేమస్ అవ్వాలంటే ప్రముఖులను విమర్శిస్తే ఫేమస్ అవుతారు అనేటటువంటి ఒక భావనతో కొంతమంది మూర్ఖులు ప్రముఖులపై, ప్రవక్తలపై, మహనీయులపై బురద జల్లేటటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతుంది. సోదరులారా చూడండి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, మిట్ట మధ్యాహ్నం నాకు కనబడడం లేదు అంటే అది నీ చూపు లోపం కానీ సూర్యుని లోపం కాదు. అలాగే నేతి మిఠాయి తిని అది చేదుగా ఉంది అంటే నేతి మిఠాయి లోపము కాదు, అనారోగ్యంగా ఉన్నటువంటి నీ నాలుక యొక్క లోపం అని గుర్తించాలి. ఈరోజు ఎవరైనా ఎంత అనామకుడైనా, ఎలాంటి కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి వాడైనా ప్రముఖులను విమర్శిస్తే అతడు పాపులర్, ఫేమస్ అవుతాడు అనేటటువంటి ఒక భావన, ఒక ఆలోచన ఇది సమాజంలో ఉంది. ఇది చాలా మూర్ఖత్వము, ఇది చాలా అజ్ఞానం. ఉదాహరణకి సోదరులారా, ఎవరైనా సూర్యునిలో నల్ల మచ్చ ఉంది అంటే ఫేమస్ అవుతాడా? తప్పకుండా ఫేమస్ అవుతాడు. ఏమని ఫేమస్ అవుతాడు? పిచ్చోడు అని ఫేమస్ అవుతాడు అంతే. ఏదో ఒక విధంగా ఫేమస్ అయిపోవాలని కోరుకుంటున్నారు. సోదరులారా, నేలపై వికసించిన నిండు చంద్రుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన జీవితాన్ని చదివితేనే సత్యం ఏంటో మనకి అర్థమవుతుంది. చివరిగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా సంభవించినా, ముహమ్మద్ సల్లల్లాహు వారికి వ్యతిరేకంగా కరపత్రాలు ఎవరైనా పంచినా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారికి వ్యతిరేకంగా ఎవరైనా కార్టూన్లు వేసినా, ఎలాంటి సంఘటన జరిగినా, ఇస్లాం శాంతి ధర్మం కాబట్టి మనం శాంతియుతంగా ఈ సమస్యను ఎదురు కోవాలి. ప్రవక్త జీవితము, ఆయన నైతికతను గురించి మన మానవాళికి అందజేయాలి. కానీ రోడ్లపై ధర్నా చేయడం కానీ, పబ్లిక్ ప్రాపర్టీస్ని తగలబెట్టడం, బస్సుల్ని కాల్చివేయడం, ఇది చాలా మూర్ఖత్వము. దీనికి ఇస్లాం ధర్మం ఎంత మాత్రము అంగీకరించదు. ఈ పని చేసిన వాడు ఎక్కడో ఏసీ భవనంలో కూర్చొని ఉన్నారు, కానీ అమాయకులు ఇందులో నష్టపోతున్నారు. కాబట్టి ఇలాంటి మూర్ఖత్వానికి ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమేతర సోదరులకు నేను మనవి చేసుకుంటున్నాను, ప్రవక్త ముహమ్మద్
సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితానికి సంబంధించి ఒక్కసారి తెలుగులో మీరు మహాప్రవక్త జీవిత చరిత్రాన్ని మీరు పుస్తకం చదవండి, మీకు విషయం అర్థమవుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికా యూరప్లో అన్ని ధర్మాల కంటే ఎక్కువగా ఇస్లాం ధర్మం చాలా వేగంగా ప్రచారం జరుగుతుంది. ఇది మింగుడు పడని కొంతమంది ఏ విధంగానైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఇస్లాం ధర్మంపై బురద జల్లాలి అనేటటువంటి ఒక దుష్ట సంకల్పంతో బయలుదేరారు. వారికి అల్లా హిదాయత్ ఇవ్వుగాక, అల్లా వారికి సన్మార్గం చూపించుగాక, అల్లా సుబ్హాన తాలా వారికి సత్య ధర్మాన్ని అర్థం చేసుకునేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. చివరిగా ఖురాను గ్రంథంలోని ఈ వాక్యాన్ని చదివి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఖురాన్లో సూరే తౌబా సూర నంబర్ 9 ఆయత నంబర్ 33, ఖురాన్లో సూరే అల్ ఫతా సూరా నెంబర్ 48 ఆయత నంబర్ 28, ఖురాన్లో సూరే అస్సఫ్ సూరా నెంబర్ 61 ఆయత నంబర్ 9. హువల్లది అరసల రసూలహు బిల్ హుదా వదీనిల్ హక్ లియుద్హిరహు అలద్దీని కుల్లి వలౌ కరిహల్ ముష్రికూన్. అల్లాహే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని సత్య ధర్మాన్ని ఇచ్చి పంపించాడు. ఈ ధర్మం సమస్త ధర్మాలపై ఆధిక్యం కలిగి ఉండడానికి ఈ విషయం అవిశ్వాసులకు బహుదైవపాసకులకు ఎంత అసహనం కలిగించినా సరే అల్లాహ్ తన వాగ్దానాన్ని పూర్తి చేస్తాడు. వాఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.